రైతిక బులెటిన్లో కలితే మరొక బ్రేకింగ్ చూస్తున్నాం మనం. కాసేపట్లో హైదరాబాద్ లో కృష్ణ రివర్ బోర్డు సమావేశం కానుంది. కృష్ణా బేసిన్ లో లభ్యమయ్యే మిగుల జలాలపై చర్చించనున్నారు. అలాగే మధ్యాహ్నం 3 గంటలకు కృష్ణా బోర్డు చైర్మన్ ను తెలంగాణ ఇరిగేషన్ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్ కలవనున్నారు. ఏపీ ప్రాజెక్టులతో తెలంగాణకు జరగనున్న నష్టాన్ని వివరిస్తానంటున్న రజత్ కుమార్ తో మా కరస్పాండెంట్ ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. తీసుకొచ్చిన 203 జీవో పైన కూడా ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా అభ్యంతరాలు వ్యక్తం చేసిన పరిస్థితి మాత్రం ఉంది. మరి కొద్దిసేపట్లో కేఎంబి చైర్మన్ కూడా రజత్ కుమార్ గారు వెళ్ళి కలపబోతున్నారు. దీనికి సంబంధించిన వరకు ఏ విధంగా కలుపుతున్నారు, ఇలాంటి అంశాలు కూడా ఆ పూర్తిస్థాయిలో వివరించబోతున్నారు. దానిపై కూడా మనతో పాటు రజత్ కుమార్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, మరి కొద్దిసేపట్లో కేఎంబి చైర్మన్ కలపబోతున్నారు, ఏ విధంగా కంప్లీట్ చేయబోతున్నారు? ఆల్రెడీ లెటర్ ఇచ్చాము, నిన్న ప్రెస్లో కూడా రిలీజ్ చేసాము. సో దట్ టోటల్ ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, మన స్టాండ్ ఏముంది. ముఖ్యంగా 203 జియో కింద ద వర్క్స్ ప్రపోజ్డ్ బై ఆంధ్ర గవర్నమెంట్ మనకు ఇర్రికవరబుల్ ఇర్రిపరబుల్ డ్యామేజెస్ అంటాము. ఇట్ విల్ బీ కాజింగ్ లాసెస్ టు అస్ విచ్ కెనాట్ బి రెక్టిఫైడ్. అందుకనే కేఆర్ఎంబికి మేము రిప్రజెంట్ చేసాము. ఇర్రిపరబుల్ డ్యామేజెస్ అంటే మన డ్రింకింగ్ వాటర్ నీడ్స్ ఉన్నాయి, ప్రత్యేక ఈ కరువు ప్రాంతాలు ఉన్నాయి. మహబూబ్ నగర్ అర్స్ట్ వైల్ మహబూబ్ నగర్ జిల్లాలో, రంగారెడ్డి జిల్లాలో, మన నల్గొండ జిల్లాలో, సో ఆ ఏరియాస్లో దేవరకొండ ఇవన్నీ, సో అక్కడ కొంచెం ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా మన కృష్ణా బేసిన్లో ఉన్నాయి. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ రిక్వైర్మెంట్స్ మిషన్ భగీరథ మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది. అందుకనే మేము వీ హ్యావ్ రిప్రజెంటెడ్ టు కేఆర్ఎంబి. ఇదే ఈ ఇష్యూస్ మీద మళ్ళీ ఒకసారి పర్సనల్గా కూడా చైర్మన్ గారికి రిప్రజెంట్ చేయడానికి నేను కలుస్తున్నాను. వారు ఇవాళ టైం ఇచ్చారు, మేము వెళ్ళి వారు ఆయన కూడా అంటే మన లెటర్ కంటెంట్స్ చూసుకొని ఒక డీటెయిల్డ్ డిస్కషన్ జరుగుతుంది. వాట్ ఆర్ ది స్టెప్స్, వాట్ ఆర్ ది పాసిబిలిటీస్, తర్వాత సొల్యూషన్ ఎలా చేయాలి, మనకు ఏం కావాలి చెప్తాం. తెలంగాణలో మిషన్ భగీరథతో పాటు ఇతరత్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఇక్కడ చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాయలసీమకి నీటి ఎద్దడి ఉంది కాబట్టి ప్లాన్ చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటుంది, దీన్ని ఎలా చూడొచ్చు? రాయలసీమ వాటర్ రిక్వైర్మెంట్ అంటే దెర్ ఇస్ నో డినయల్ ఆఫ్ దాట్. అంటే మనం ప్లాన్ చేయాలి, కానీ మ్యాటర్ సబ్జుడీస్ అయితే తర్వాత ఉన్న స్కీమ్స్కి ఎఫెక్ట్ చేస్తూ సొల్యూషన్. ఈ డీటెయిల్స్ ఆఫ్ దిస్ జియో దే వర్ నాట్ డిస్కస్డ్ విత్ ది స్టేట్ గవర్నమెంట్, దే హ్యావ్ సడన్లీ బీన్ పుట్ ఫోర్త్ టు అస్. మా దృష్టిలో, మా అభిప్రాయంలో అంటే యాక్చువల్గా మనకు చాలా డెట్రిమెంటల్ ఉంటాయి, కాబట్టి మనం అంటే లీగల్ పొజిషన్ మీద అపోజ్ చేస్తున్నాం. మేము పుడిసైల్లో చట్ట ప్రకారం ముందుకెళ్తున్నాము. అక్కడ ఏదైతే వేస్టేజ్ వాటర్ ఉందో వేస్టేజ్ వాటర్ను కూడా వాడుకుంటున్నామని చెప్పేసి ఏపీ ప్రభుత్వం నిన్న కూడా సమావేశం ఏర్పాటు చేసిన పరిస్థితి. ఈ పరిస్థితుల నిబద్ధంలో దానికి సంబంధించినంతవరకు పుడిసైల్లో ఏ విధంగా వివరించారు? లేదు, ఆ కంటెన్షన్ కూడా కేఆర్ఎంబి సమక్షం వస్తుంది కదా. వాళ్ళు ఏం చెప్తున్నారు కేఆర్ఎంబి చూస్తారు. మనకు ఏం అభ్యంతరాలు ఉన్నాయి మేము చెప్తున్నాము. టెక్నికల్గా మ్యాటర్ ఈస్ కృష్ణా రివర్కి ఇప్పుడు ప్రస్తుతం 299 టీఎంసీ తెలంగాణకి, 512 టీఎంసీ ఆంధ్రాకి ఇచ్చారు. దిస్ ఇట్ సెల్ఫ్ వీఆర్ ఛాలెంజింగ్. వీఆర్ రిప్రజెంటింగ్ దట్ యాజ్ పర్ అవర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ మనకు ఎక్కువ రావాలి. సో ఇన్ దాట్ కాంటెక్స్ట్ వీ హ్యావ్ అ ఫుల్ రైట్. తర్వాత ఎగ్జిస్టింగ్ అంటే యూసేజ్ ప్యాటర్న్స్కి ఇంపాక్ట్ చేస్తారు. అంటే లిఫ్ట్ ఇరిగేషన్ లిఫ్టింగ్ చేస్తున్నారు అక్కడ. లిఫ్టింగ్ వలన మనకు డ్రాడౌన్ కూడా ఇంపాక్ట్ అవుతుంది, అవైలబిలిటీ తగ్గిపోతుంది. ఈ రివర్లో ఫ్లోస్ చాలా ఫ్లక్చుయేటింగ్గా ఉన్నాయి. అంటే తక్కువ రేంజ్ వస్తే, తక్కువ ఫ్లోస్ ఇన్ఫ్లోస్ వస్తే మనకు చాలా ఇంపాక్ట్ ఉంటుంది. వీ విల్ బీ లెఫ్ట్ ఇన్ అ సిచ్యువేషన్ ఆఫ్ కంప్లీట్ డిజాస్టర్ లాగా అనుకోండి. అంటే కవర్డ్ అయాకట్స్, ప్రామిస్డ్ అయాకట్స్కి మనం వాటర్ ఇవ్వలేము, డ్రింకింగ్ వాటర్ ఇవ్వలేము. అప్పుడు అంటే న్యాచురల్లీ ద స్టేట్ విల్ ఫేస్ అ వెరీ డిఫికల్ట్ సిచ్యువేషన్ కదా. సో వీ హ్యావ్ అ ఫుల్ రైట్ టు రిప్రజెంట్ అనుకుంటున్నాను. గతంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఇరిగేషన్ పైన చర్చించుకున్న పరిస్థితి ఉంది. దాంతోపాటుగా ఇప్పుడు ఏమైనా అధికారులతో చర్చిస్తారా మీరు, ఇరు రాష్ట్రాల అధికారులు? డిస్కషన్స్ అయితే ఈ రాష్ట్రంతో అంతా లేకంటే జనరల్గా చాలా ఫోరమ్స్ ఉన్నాయి. మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ కింద, ఇంటర్ స్టేట్ ఇష్యూస్ మీద రకరకాల కేఆర్ఎంబి జిఎంఆర్బి ఉన్నాయి. సో జిఆర్ఎంబి ఉంది, ఇక్కడ అన్ని చోట డిస్కషన్స్ జరుగుతూనే ఉన్నాయి. బట్ సిన్స్ ద జియో హ్యాస్ కమ్, యూనిలాటరల్గా జియో వచ్చింది అండ్ వీఆర్ నౌ ఫేస్డ్ విత్ అ సిచ్యువేషన్, సో ఇమీడియట్గా ఫర్దర్ టైం లాస్ చేయకుండా మేము వీఆర్ ఫైల్డ్ అవర్ అపీల్. సార్, ఈ విషయం మీద సుప్రీంకోర్టుకు వెళ్ళే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం ఉందా? అది చట్టము ప్రకారం ఆల్ ప్రొసీజర్స్ విల్ బి ఎగ్జాస్టెడ్. ఫస్ట్ స్టెప్ ఇస్ టు రిప్రజెంట్ బిఫోర్ ది కేఆర్ఎంబి, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ముందు సమక్షం మనం రిప్రజెంటేషన్ ఇచ్చాము. వాళ్ళు ఒకసారి అడ్వైజ్ చేస్తారు, ఇష్యూ చేస్తారు, ఒక నిర్ణయం తీసుకుంటారు. If we feel aggrieved, we are not satisfied, things like that, we will take recourse to other steps.
త్రీ ఇప్పటివరకు మాత్రం ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన 203 జీవో పైన కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ఒక నిర్ణయం కూడా తీసుకున్న పరిస్థితి మాత్రం ఉంది. దీనికి సంబంధించినందుకు కూడా విషయంలో మాత్రం సుప్రీంకోర్టు వెళ్ళడానికి కూడా మేము ముందుంటామని చెప్పేసి కూడా ఇప్పటివరకు రజత్ కుమార్ చెప్తున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పుకోవచ్చు. కెమెరా శ్రీకాంత్, ప్రవీణ్, హైదరాబాద్.